ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ గారు కొత్త పలుకులు అనే శీర్షికతో ఒక వ్యాసం రాశారు ఇదే వ్యాసాన్ని నిన్న ఏబిఎన్ టీవీ ఛానల్లో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేగా ప్రసారమైంది వీటిలో రఘురామకృష్ణరాజు వ్యవహారము ఆయనకు బెయిల్ రావడము ఈ అంశాలపైన రాస్తూ నా నా పేరుతో స ప్రస్తావిస్తూ నేను అనని మాటల్ని అన్నట్లుగా చూపుతూ నాపై విమర్శలు చేశారు దీనిపైన వివరణ ఇవ్వడం నా బాధ్యత ఆయన ప్రధానంగా చేసిన విమర్శ ఏంటంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్కు షరతులు వర్తిస్తాయని నేను మాట్లాడాను ఆ నేను నేను మాట్లాడిన దాన్ని బహుశా మరి ఆయన విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఆయన రాసింది చెప్పింది ఏంటంటే ఇక్కడ అండర్లైన్ ఇది చాలా కీలకమైన పదం ఇకపై ఏ విషయంలోనైనా విలేకరులతో మాట్లాడకూడదు అని సుప్రీంకోర్టు షరతు పెట్టిందని నేను విశ్లేషించాను అని రాశారు నేను ఎక్కడాది విశ్లేషించలే ఇప్పుడు నేను అన్న వీడియో యొక్క లింకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీరు కూడా చూడండి నేను ఇకపై ఏ విషయంలోనూ మీడియాతో మాట్లాడకూడదు అన్న అని సుప్రీంకోర్టు చెప్పినట్లు ఎక్కడా అనలే నేను అన్నదేంటి సుప్రీంకోర్టు మీడియాతో సోషల్ మీడియాతో మాట్లాడకూడదు అని షరతు పెట్టింది ఇది జగన్మోహన్ రెడ్డికి ఓ ఆ మేరకు విజయం సాధించినట్లే అన్నాడు కానీ రాధాకృష్ణ గారి వ్యాఖ్యానం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏ విషయంలోనూ ఏ సుప్రీంకోర్టు జగన్ భావప్రజ్ఞా స్వేచ్ఛను హరించలేదు అందువల్ల ఇప్పుడు జరగరామకృష్ణరాజు మాట్లాడుకోవచ్చు నాగేశ్వర్ గారు ఏదో తప్పుడు విశ్లేషణ చేసి జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతున్నట్లుగా వ్యాఖ్యానించారు కానీ ఇక్కడ నేను ఆ మాట అనలే నేను అయితే రాధాకృష్ణ గారు కూడా తన వ్యాసంలో అంగీకరిస్తున్నది కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడకూడదని మాత్రమే షరతు అన్నాడు నేనేమన్నాను నేను కూడా అదే అన్నాను నేను కేసుకు సంబంధించింది అన్న పదం వాడకపోవచ్చు అన్నదేంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఇకపై ఆయన విమర్శలు చేయలేడు ఇదివరకు చేసినట్లుగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా విజయమే అన్నాను ఇప్పుడు కేసుకు సంబంధించింది అని రాధాకృష్ణ గారు ఒప్పుకున్నారు శరత్ అని కేసు అంటే ఏంటిది కేసు ఏం పెట్టారు రఘురామకృష్ణరాజు పైన రఘురామకృష్ణరాజు పూతరేకుల ప్రత్యేకత గురించి మాట్లాడినందుకు కేసు పెట్టారా రఘురామకృష్ణరాజు గోదావరి జిల్లాల అద్భుత ఆతిథ్య అతిథి మర్యాదల గురించి చెప్పినందుకు కేసు పెట్టారా ఆయన మీద కేసు పెట్టింది దేనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల డిస్అఫెక్షన్ అంటే ప్రజల్లో అసంతృప్తిని కలిగించే పని చేస్తున్నాడు అన్నది కేసు దానిపై మాట్లాడకూడదని సుప్రీంకోర్టు షరతు విధించింది అన్నాను మరి నేను అన్నది రాధాకృష్ణ గారు అన్న దాంట్లో తేడా ఏంటి ఇక ఏ విషయంలోనూ మాట్లాడకూడదని సుప్రీంకోర్టు షరతు పెట్టింది నేను ఎక్కడా అనలేదు అసలు ఆ అభ్యంతరం ఎందుకుంటుంది ఆ అభ్యంతరం సుప్రీంకోర్టుకే కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండదు ఇప్పుడు ఉదాహరణకు ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య పైన రఘురామకృష్ణరాజు ఏబిఎంలో మాట్లాడాననుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు పెడుతుందా అయి ఆవకాయ పచ్చడి యొక్క అద్భుత రుచిపైన పైన అనుకోండి సుప్రీం జగన్మోహన్ రెడ్డి కేసు పెడతాడా సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కేసు పెడతాడు మాయాబజార్ సినిమా చాలా గొప్పగా ఎలా తీశారని చెప్పి మాట్లాడిండనుకోండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసు పెడుతుందా సమస్యల్లో కేసుకు సంబంధించిన విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు పైన ప్రజల్లో అసంతృప్తి కలిగేలా మాట్లాడుతున్నాడని ఇలా మాట్లాడకూడదని షరత్తు సుప్రీంకోర్టు పెట్టింది అని నాకు అర్థమైంది కాదని రాధాకృష్ణ గారిని చెప్పమనండి ఒకవేళ సుప్రీంకోర్టు షరత్ అది కాకపోతే నా అపీలు ఏంటంటే రాధాకృష్ణ గారికి రఘునామకృష్ణరాజు ఇప్పుడు బెయిల్ పైన బయటనే ఉన్నాడు కదా మీరు మళ్ళీ రేపటి నుంచి గతంలో లాగా ఏబిఎన్ ఛానల్లో ఆయనను కూర్చొని పెట్టండి ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వం పైన ఏ రకమైన వ్యాఖ్యలు చేశాడో అదే రకమైన వ్యాఖ్యలతో విశ్లేషణ ఒక మూడు రోజులు ఇవ్వండి మీరు కనుక ఇచ్చినట్లయితే దానిపైన కోర్టు ఏమీ అనకపోతే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను నేను మరొకసారి చెప్తాను సుప్రీంకోర్టు అలాంటి షరతులు పెట్టలేదు అని వివరిస్తాను ఇది ఓపెన్ అప్పీల్ కదా మీరు చేయండి తెలుస్తుంది తెలిసిపోతుంది కదా అందువల్ల సుప్రీంకోర్టు పెట్టిన షరత్ ఏంటి కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడకూడదనే ఉంటుంది ఎక్కడైనా షరతు కానీ ఏ విషయంపైనా మాట్లాడకూడదని షరతు పెడతారు అని అనుకునే అంత అమాయకుడిని నేనైతే కాదు సో అందువల్ల నేను అది అనలేదు ఈ వీరే వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది అందువల్ల నేను అనని మాటల్ని అన్నట్లుగా చూపి దాన్ని వక్రభాష్యంగా వ్యాఖ్యానించడం రాధాకృష్ణ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులకు తగుతు తగున ఒకసారి ఆలోచించండి ఇక నాపై ఇంకో ఆరోపణ ఏంటంటే నేను జగన్కు వంత పాడినట్టు జగన్తో శృతి కలిపినట్లు ఇందులో వ్యాఖ్యానాలు చేశారు విచిత్రం ఏంటంటే రఘురామకృష్ణరాజు పైన సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద రాజద్రోహం కేసు పెట్టడం తప్పు అని మొదటి నుంచి అనేక వీడియోలో చెప్పాడు ఒక్కటి కాదు రెండు కాదు మీరు ఎవరైనా చూసి ఉంటారు నా యూట్యూబ్ ఛానల్ చూసేవారు అలాగే ఏబిఎన్ టీవీ ఫైవ్ల పైన ఆ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద కేసులు పెట్టడం తప్పు అన్నారు ఇది ఎక్కడో అనలే విచిత్రం ఏంటంటే ఏబిఎన్ టీవీ ఛానల్లోనే చెప్పాను సో మరి అది అది వారి అనుమతితోనే నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను దాని లింక్ కూడా ఇస్తాను సో టీవీ ఛానల్లోనే మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు పైన సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద కేసు పెట్టడం తప్పన్నాను ఏ ఏబిఎన్టీవీ ఫైళ్లను ఏ టూ ఏ త్రీలుగా చేర్చడం తప్పన్నాను దీనికి అనేక సుప్రీంకోర్టుల తీర్పులు ఉదరించాను మీ గుర్తు ఉంటుంది కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ నైన్టీన్ సిక్స్టీ టూ బిలాల్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బలవంత్ సింగ్ కామన్ కాస్ ఇలాంటి అనేక కేసులను ఉటంకిస్తూ నేను చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పక ముందే చెప్పాను సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టడం కరెక్ట్ కాదు అన్నాను సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక చెప్పాను ప్రతిసారి చెప్పాను ఇది టీవీ ఛానల్లోనే చెప్పినాక నాగేశ్వర్ శృతి కలిపాడు వంత మాడాడు అనడం అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంత సీనియర్ జర్నలిస్ట్ మరి నా యూట్యూబ్ ఛానల్ చూడకపోవచ్చు తన సొంత యూట్యూబ్ ఛానల్ అయినా రాధాకృష్ణ గారు చూసి ఉండాలి కదా అందులోనే మాట్లాడాను కదా వేరే చోట మాట్లాడలేదు కదా మీరు ఆ లింక్ ఇస్తాను వాళ్ళ యాంకరే ఉంటాడు చూడండి మీరు కావాలంటే అప్పుడు నేను దాని లింక్ మీకు ఇదే యూట్యూబ్ ఛానల్లో పెడతాను మీరు చూడండి అందులో నేను ఖండించానో లేదు ఇక సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బెయిల్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది అయినా కూడా కాదన్నట్లు దాన్ని చూపే ప్రయత్నం జరుగుతోంది వారికి నాగేశ్వర్ శృతి కలుపుతున్నాడు నేనెక్కడ శృతి కలిపాను సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వకముందు కూడా ఇవ్వాలి అన్నాను వస్తుంది అన్నాను ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు చెల్లలేదు అని చెప్పాను నేను చెల్లలేదని చెప్పితే నేను ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి వంత పడినట్టు ఎట్లవుతుంది నా నిజంగా అర్థం కూడా కాదు రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మొదటి నుంచి సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ పెట్టడం రాజద్రోహము అని అనడం కరెక్ట్ కాదు రాజద్రోహం కేసు పెట్టకూడదు అని మొదటి నుంచి చెప్తున్న నాగేశ్వర్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినాక కూడా బెయిల్ రావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వాదన నెగ్గలేదని నేను చెప్తే రాష్ట్ర ప్రభుత్వ వాదన నెగ్గిందని చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా రాయడము మాట్లాడడము ఆశ్చర్యం ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డికి షరతుల వల్ల జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది జరిగింది అని మాత్రం అన్నాను కరెక్టే అని నా ఇప్పటికి కూడా అదే నమ్మకం సో షరతులు ఆ షరతుల వల్ల జగన్మోహన్ రెడ్డి కోరుకున్నదే జరిగింది జరగలేదని మీరు చెప్తే మరొకసారి మీకు అప్పీల్ మీరు రఘునాథరాజును ఏబిఎన్లో మళ్ళీ రేపటి నుంచి ఒక రెండు రోజులు మూడు రోజులు పిలిపియండి జగన్మోహన్ రెడ్డి పైన ఆయన గతంలో ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడినివ్వండి మీరు ఏం జరుగుతుందో చూద్దాం ఏమీ జరగకపోతే నాకు అభ్యంతరం నేనే నాకు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు రాంగ్ అర్థమైంది మరి రాధాకృష్ణ గారికి కరెక్ట్గా అర్థమైందని నేనే చెప్తాను ఇక నాపై చేసిన మరో అభియోగం తటస్థుడు అని చెప్పుకొని అన్నాడు నేను ఎక్కడ తటస్థుని అని చెప్పుకున్నానో చూపెట్టానని రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను వాస్తవంగా నేను అనేక టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో రిపీటెడ్గా చెప్తాను నేను తటస్థుని కాదు నేను స్వతంత్రుణ్ణి తటస్థుడు వేరు స్వతంత్రుడు వేరు వాస్తవము అవాస్తవము న్యాయము అన్యాయము ధర్మము అధర్మము నిజము అబద్ధము ఉన్న సమాజములో తటస్థంగా ఉండలేము అని నేను చెప్తుంటే నా తనకు తానుగా తటస్థవాదిగా చెప్పుకున్న నాగేశ్వర్ అంటూ వ్యాఖ్యానం విచిత్రం ఉంటుంది నేను తటస్థవాదిగా ఎక్కడా చెప్పుకోలేదు స్వతంత్రవాదికి తటస్థవాదికి తేడా ఉంది మీరు ఇప్పుడు ఈ ఎన్ స్క్రీన్లో పెట్టిన రాధాకృష్ణ గారు నాపై విరుచిక్కబడిన వీడియోనే చూడండి ఆ వీడియోలో రెండు పార్ట్స్ ఉంటాయి ఒక ఒక అంటే ఒకటే వీడియో రెండు పార్ట్ల వీడియో కాదు ఒకే వీడియోలో కంటెంట్ రెండు అంశాలు ఉంటాయి ఒకటి సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకి బెయిల్ రావడం రెండు ఆ బెయిల్కు షరతులు విధించడం నేను బెయిల్ రావడము అని చెప్పింది మీరు కనుక వింటే తెలుగుదేశం పార్టీకి రుచిస్తుంది రాధాకృష్ణ గారికి కూడా రుచిస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రుచించరు ఆ తర్వాత షరతుల గురించి వస్తుంది షరతుల గురించి నేను మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుచిస్తుంది తెలుగుదేశానికి రుచించదు రాధాకృష్ణ గారికి రుచించదు అంటే నేను ఒకే వీడియోలో మాట్లాడిన రెండు అంశాలు ఒక అంశం ఒకరికి రుచిస్తే మరో అంశం ఇంకొకరికి రుచిస్తుంది దానికి నేను కాదు కదా బాధ్యుని స్వతంత్రత అంటే ఇది అందువల్ల అంశాలను న్యాయంగా ధర్మంగా ఏది రైట్ అని భావించి చెప్పిన వాడు స్వతంత్రుడు తటస్థుడు అంటే ఇద్దరిని తిట్టి లేదా ఇద్దరి పట్ల నోరు మూసుకొని కూర్చునేవాడు తటస్థుడు నేను అలా ఎన్నడూ తటస్థునిగా ఏ విషయంలోనూ లేను ఆఖరికి ట్రంప్ విషయంలో తటస్థునిగా లేను ఇజ్రాయెల్ పాలస్తీన వివాదం పైన కూడా తటస్థంగా లేను నేను స్పష్టంగా ఒక స్టాండ్ తీసుకుంటాను మరి నేను ఎక్కడ అన్నట్లు తనకు తానిగా తటస్థవాది అని చెప్పుకునే నాగేశ్వర్ అంటూ నాపై అభియోగం ఇక చివరగా ఏబిఎన్ తెలుగుదేశం అనుకూల ఛానల్ అని నాగేశ్వర్ అన్నాడు నాగేశ్వర్ సిపిఎం సానుభూతిపరుడు ఈ విషయాలు ఇప్పుడు కొత్త ఏం కాదు రోజు చెప్తున్నదే రాస్తున్నదే నేను దీనిపైన వ్యాఖ్యానించదలుచుకోలేదు ఎందుకు వ్యాఖ్యానించదలుచుకోలేదంటే నాగేశ్వర అభిప్రాయాలు ఏబిఎన్ అభిప్రాయాలు రాధాకృష్ణ గారి అభిప్రాయాలు ఆంధ్రజ్యోతి అభిప్రాయాలు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి రోజు లక్షలాది మంది కో ప్రజలు వీటిని చూస్తున్నారు చదువుతున్నారు వీక్షిస్తున్నారు వింటున్నారు ఇక దీనిపైన ప్రత్యేకంగా ఎవరు ఏమిటి అని చెప్పుకోవడం వల్ల ప్రజల్ని అవమానించేవి ఇప్పుడు నిమ్మకాయ పులుపుగా ఉంటుందని చెప్పితే ఎంత మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే నిమ్మకాయ తిన్న కోట్లాది మంది ప్రజల రుచి తెలిసిన ఉండగా ఇక దానికి పులుపుగా నిమ్మకాయ పుల్లగా ఉంటుందని నేను మాట్లాడితే అది ఎట్లనో ఇది కూడా అంతే అందువల్ల దాన్ని మనము నాగేశ్వర్ ఎవరికి అనుకూలము ఎవరికి సానుభూతి ఏబిఎన్ ఎవరికి సానుకూలము ఇవన్నీ వ్యాఖ్యానం కన్నా ప్రేక్షకుల నిర్ణయానికి మాత్రమే వదిలేయాలి ఇక ఖలీల్ జిబ్రాన్ లెబనీస్ కవి రాసిన అద్భుతమైన కవితను ఉదరిస్తూ రాధాకృష్ణ గారు తన వ్యాసాన్ని మొదలుపెట్టారు తన వ్యాఖ్యానాన్ని మొదలుపెట్టారు రాధాకృష్ణ చాలా అనుభవం ఉన్న పాత్రికేయుడు చాలా సీనియర్ జర్నలిస్ట్ చాలా జర్నలిస్ట్ స్కిల్ ఉన్న జర్నలిస్ట్ తెలుగులో మంచి జర్నలిస్ట్ స్కిల్స్ ఉన్న నాయకుడు ఆ పాత్రికేయుల్లో రాధాకృష్ణ గారు ఒకరే నా నమ్మకం ఇప్పటికీ నమ్మకం గతంలో నమ్మకం నాపై ఇలా తప్పుడు వ్యాఖ్యానం చేసిన తర్వాత కూడా నేను అదే నమ్మకంతో ఉన్నాను అందు అదే గౌరవంతో ఉన్నాను సో ఇది ఏ వెరీ గుడ్ జర్నలిస్ట్ టాలెంటెడ్ జర్నలిస్ట్ అందులో అనుమానం లేదు టాలెంటెడ్ అన్నది మా అనుమానమే లేదు నా దండర్లైజ్ కూడా చెప్తున్నాను అందులో అందుకే ఆయన ఖలీల్ జిబ్రాన్ కవితను అద్భుతమైన కవితను ఉదరించాడు అది నేను కూడా విద్యార్థి దశలోనే స్ఫూర్తి పొందినటువంటి కవి రాధాకృష్ణ గారు కూడా ఖలీల్ జిబ్రాన్ కవితలతో స్ఫూర్తి పొందాడని తెలిసి నాకు ఆనందం అనిపిస్తుంది అందులో అనేక ఆ కవిత పూర్తిగా నేను కోర్టు చేయడం లేదు మీరు చూడండి కానీ అందులో ఒక వాక్యం నిజము చెప్పే ధైర్యం చచ్చిన మేధావులున్న దేశాన్ని చూసి జాలిపడదాం అని అని రాధాకృష్ణ గారు కోర్ట్ చేశారు అదే ఖలీల్ జిబ్రాన్ స్ఫూర్తితో నేను చెప్పేది ఏంటంటే అనని దానిని అన్నట్లుగా చూపి ఆపై దానిని వక్రభాష్యంగా వ్యాఖ్యానించే జర్నలిజాన్ని చూసి జాలిపడుతున్నాను తటస్థతకు స్వతంత్రతకు తేడా తెలియని తల పండిన పాత్రికేయాన్ని చూసి జాలిపడుతున్నాను అందరి కళాలు తమ కళాలుగానే రాయాలని అందరి గొంతుకలు తమ గొంతుకలాగే పలకాలని భావించే భావదారిద్ర్యాన్ని చూసి జాలిపడుతున్నాను అని నేను ఖలీల్ జిబ్రాన్ స్ఫూర్తితో ఈ కవిత నా సొంత కవిత రాస్తున్నాను అందుకే మరొక్కసారి చెప్తున్నాను అనని దాన్ని అన్నట్లుగా చూపి ఆపై దానిని వక్రభాష్యంగా వ్యాఖ్యానించే జర్నలిజాన్ని చూసి జాలిపడుతున్నాను తటస్థతకు స్వతంత్రతకు తేడా తెలియని తల పండిన పాత్రికేయాన్ని చూసి జాలిపడుతున్నాను అందరి కళాలు తమ కళాలుగానే రాయాలని అందరి గొంతుకలు తమ గొంతుకలుగానే పలకాలని భావించే భావదారిద్రాన్ని చూసి జాలిపడుతున్నాను